సార్ ఈ ట్రైనింగ్ సెంటర్ లో జనరల్ గా ఏంటంటే మనకి చాలా కాస్ట్ అనేది తీసుకుంటారు బై ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది సో ఈ కోర్స్ కి మీరు ఎలాంటి చార్జెస్ అనేది తీసుకుంటారు అవునండి గుడ్ క్వశ్చన్ ఇది ప్యూర్లీ ఫర్ ఎవరైతే వాళ్ళు డబ్బులు పెట్టలేకపోతారో ఎఫ్ఐఆర్ వాళ్ళ మనీ పెట్టేసి ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చేయలేకపోతారో మళ్ళీ వాళ్ళు మనీ పెట్టినా కానీ వాళ్ళకు జాబ్ అసిస్టెన్స్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది టెక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ ఎన్జిఓ ఈ ప్రోగ్రామ్ని నడిపిస్తుందండి ఇక్కడ 1 రూపీ కూడా తీసుకోరు 1 రూపీ కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు యు జస్ట్ కమ్ విత్ యువర్ సర్టిఫికేట్స్ జిరాక్సెస్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఆధార్ కార్డ్ మీ ఏజ్ మీకు జిరాక్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఏమిటో దానికి జిరాక్స్ సర్టిఫికేట్ తీసుకురండి ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ తీసుకురండి జిరాక్స్ తీసుకురండి 2 ఫోటోస్ తీసుకొచ్చి ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది నింపి మీరు ఎన్రోల్ కావచ్చు అండి ఇక్కడ ఎలాంటి డబ్బు అయితే తీసుకోరండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్ ఇవాళ మనం ఉన్నాం కోటిలో హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్తో అండ్ మనతో పాటు ఉన్నారు సార్ హాయ్ సార్ హలో మేడం సార్ ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ మామూలుగా ట్రైనింగ్ సెంటర్స్లో మనకి ఏమేమి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి మన మా యొక్క హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ ఇట్స్ అన్ ఎన్జిఓ అండి ఇది ఒక ఎన్జిఓ మా ఎన్జిఓ గురించి చెప్పాలంటే హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ పాస్ట్ 30 ఇయర్స్ నుంచి వీఆర్ వర్కింగ్ ఫర్ ది చారిటీ అండ్ సొసైటీ సో మేము ఇక్కడ డిఫరెంట్ మాడ్యూల్స్ మీద పనిచేస్తామండి మా డైరెక్టర్ మా ఫౌండర్ అండ్ డైరెక్టర్ వచ్చి డాక్టర్ మొహమ్మద్ రఫీయుద్దీన్ ఇది 30 ఇయర్స్ నుంచి నడుస్తుంది లైక్ వీఆర్ ఇంటూ 3 సెక్టర్స్ ఫస్ట్ వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము స్కూలింగ్ 1 to 7 క్లాసెస్ ఇప్పుడు ప్రజెంట్లీ అయితే నడుస్తున్నాయి సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఈ యొక్క స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము ఇది లొకేటెడ్ అట్ మెహదీపట్నంలో ఉంది నెక్స్ట్ వీఆర్ ఇంటూ ద హెల్త్ సెక్టర్ అంటే వీ హ్యావ్ అ మొబైల్ క్లినిక్ వ్యాన్ అందులో ఒక డాక్టర్ ఉంటారు ఫార్మసిస్ట్ ఉంటారు మీకు ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు ఈ మొబైల్ క్లినిక్ అనేది బస్తీలలో వెళ్ళి అక్కడ ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ జరుగుతుందండి కమింగ్ టు అనదర్ సెక్టర్ ఇక్కడ ఇది స్కిల్ బిల్డింగ్ సెక్టర్ అండి మేజర్గా ఇప్పుడు మా సెంటర్ గురించి చెప్పాలంటే స్కిల్ బిల్డింగ్ సెక్టర్ అంటే ఏంటిదంటే ఇక్కడ చాలామంది ఎడ్యుకేషన్ అయిపోతుంది దే కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఎస్ఎస్సి డిగ్రీ బట్ ఎప్పుడైతే జాబ్కి వచ్చేస్తారో వాళ్ళకు ఐడియా ఉండదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి స్కిల్స్ ఉండవు పల్లెటూళ్ళ నుంచి వస్తారు వేరే దగ్గర నుంచి వస్తారు సో వాళ్ళకు ఒక ఐడియా తెలియదు సో దానికి వాళ్ళు మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఇక్కడ 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము టోటల్ 4 మంత్స్ ట్రైనింగ్ అండి ఇందులో 3 అండ్ హాఫ్ మంత్స్ రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తాము తర్వాత వాళ్ళకు జాబ్ అసెస్మెంట్స్ కూడా ఉంటుంది సర్టిఫికేషన్ ప్రొవైడ్ కూడా చేస్తామండి సార్ ఈ ట్రైనింగ్ సెంటర్లో నార్మల్గా అంటే ఏమేమి కోర్సెస్ అనేవి ఇస్తున్నారు అవునండి ఇక్కడ వచ్చేసి మాకు 2 కోర్సెస్ అండి ఒకటి ఐటీఎస్ బీపీఓ అనదర్ ఇస్ టాలీ ప్రో విత్ జిఎస్టీ ఎందుకంటే ఐటీఎస్ బీపీఓ అనేటువంటిది ఇప్పుడు మీరు ఏ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ వెదర్ యూ బిలాంగ్స్ టు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ వెన్ యూ నీడ్ అ జాబ్ ఎప్పుడైతే మీకు ఇప్పుడు జాబ్ అవసరమో మీరు బయట ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 2 స్కిల్స్ అడుగుతారు మేజర్గా ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైనా టాపిక్ చెప్పమంటారు సెకండ్ వచ్చేసి మీకు కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ వచ్చా లేదా టైపింగ్ సో ఈ 2 క్లబ్ చేసి ఒక కోర్స్ ఉంటుందండి ఐటీఎస్ బీపీఓ ఉంటుంది సో ఇది 4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి ఇందులో వచ్చేసి మేము బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ టైపింగ్ స్పీడ్ ఇది 2 అవర్స్ ట్రైనింగ్ కంప్యూటర్స్ ఉంటుంది 2 అవర్స్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది అదే టాలీ ప్రో విత్ జిఎస్టీలో మీకు చెప్పాను టాలీలో వచ్చి మీకు టాలీ అనే డొమైన్ సాఫ్ట్వేర్ ఇట్స్ అకౌంటింగ్ పర్పస్ అది డిగ్రీ బీకామ్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకు మేము టాలీలో నేర్పిస్తాము 2 అవర్స్ నేర్పిస్తాము తర్వాత 2 అవర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది అలాంగ్ విత్ ద టైపింగ్ సో జనరల్గా టైమింగ్స్ ఏంటి కోర్స్కి సో నేను చెప్పానండి ఇంతకుముందే 2 కోర్సెస్ ఐటీఎస్ బీపీఓ ఒక కోర్స్ అండి టాలీ ప్రో విత్ జిఎస్టీ ఒక కోర్సు ఈ 2 కోర్సెస్ డ్యూరేషన్ కూడా 4 మంత్స్ అండి సో 3 అండ్ హాఫ్ మంత్స్ రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది మీకు లాస్ట్ 15 డేస్ ప్లేస్మెంట్స్ టైం అది సో మీకు ఈ ప్రతిరోజు మా దగ్గర 4 అవర్స్ ఉంటుంది ఐటీఎస్ బీపీఓ కోర్స్ 4 అవర్స్ టాలీ కూడా 4 అవర్స్ ఉంటుంది మార్నింగ్ 9 to 1 2 బ్యాచెస్ ఉంటాయండి 1 to 5:30 2 బ్యాచెస్ ఉంటాయండి
చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్రెషర్స్ కి నాలెడ్జ్ ఎక్కువ ఉండదు, సో మోసపోతాము అనే ఆలోచన ఉంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఫేక్ అని అంటున్నారు. సో దానికి మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనుకుంటున్నారు? అవునండి, వాళ్ళు చాలా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ మార్కెట్ అలానే ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీబడి ది ఓపెన్ దేర్ బిజినెస్ మార్కెట్. సో కానీ ఇక్కడ మేము 1 రూపీ కూడా తీసుకోక, చాలా మంది క్వశ్చన్ నా దగ్గర కూడా అడుగుతారు వచ్చినప్పుడు, సార్ మీరు 1 రూపీ కూడా తీసుకోవట్లేదు, ఇంత మంచి సెటప్ ఉంది మా సెంటర్ కూడా, బ్రహ్మాండమైన సెటప్ ఉంటుంది మీకు, సపరేట్ ఇంగ్లీష్ ల్యాబ్, కంప్యూటర్ ఇంగ్లీష్ క్లాస్, కంప్యూటర్ ల్యాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా సార్, మీరు మళ్ళీ 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాను. ఇది ఒక సిఎస్ఆర్ ప్రాజెక్ట్ అండి, ఇది సిఎస్ఆర్ ప్రాజెక్ట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్. ఇది మీకు స్పాన్సర్డ్ బై టెక్ మహేంద్ర ఫౌండేషన్, మేము ఎన్జిఓ హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ ఎన్జిఓ అనేది నడుపుతున్నారు. ఇది టోటల్లీ ప్యూర్లీ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక చారిటీ పర్పస్గా నడుపుతున్నారండి. 1 రూపీ కూడా మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు, 100% మీరు కూడా ఎవరికి ఇవ్వాల్సిన, మా పేరు మీద అడిగినా కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఈ కోర్స్ కి జనరల్ గా తీసుకునే వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందా? అవునండి, ఇక్కడ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ది బోత్ విల్ కమ్ అండ్ జాయిన్, ఇద్దరు జాయిన్ అవ్వచ్చండి. సో ఓన్లీ ఫర్ యూత్? యూత్ అండి, ఫ్రెషర్స్. సార్ ఇంకోటి, అండ్ హైదరాబాద్ లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలా, లేకపోతే త్రూ అవుట్ ఇండియా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు? ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చండి, ఎందుకంటే ఇప్పుడు నా పాస్ట్, నేను ఇక్కడ మేనేజర్గా సిన్స్ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి, సిన్స్ 6 ఇయర్స్ ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, చాలామందిని చూశాను నేను. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ పీపుల్ వస్తారు, హైదరాబాద్ నుంచి మీకు అరౌండ్ డిస్ట్రిక్ట్స్ పీపుల్ వస్తుంటారు. హైదరాబాద్ అనేది మిక్స్డ్ కల్చర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఇక్కడ మీకు రాజస్థానీస్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మా ఎండ్ మోటో ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్ ఉండాలి, గివ్ ఎ ట్రైనింగ్ అండ్ దే షుడ్ గెట్ ఎ జాబ్, అది అండి. ఎవరైనా ఎలిజిబుల్ అండి. సార్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ట్రైనింగ్ అయితే మాట్లాడాము, ఇప్పుడు జాబ్స్ ఎలా ఉంటాయి అనేది కావాలి. కాబట్టి ఏంటంటే చెప్పాను, 2 కోర్సెస్, ఐటీఎస్ బీపీ అండ్ టాలీ. ఐటీఎస్ బీపీ కోర్స్ మీరు మీకు చాలా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఫ్రెషర్గా యాజ్ ఏ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కానీ, ప్రాసెస్ అసోసియేట్ కానీ, డేటా ఎంట్రీ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, మీకు మీకు సేల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సేల్స్లో ప్రమోట్ చేయడం కానీ, మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి, మీకు ఏ జాబ్ రిలేటెడ్, కంప్యూటర్ రిలేటెడ్ జాబ్ ఉంది, కస్టమర్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. దాంతోపాటు కమింగ్ టు టాలీ జాబ్, టాలీ ప్రో విత్ జిఎస్టీ, దానికి బీకామ్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం ట్రైనింగ్, అది వచ్చేసి వీళ్ళకు అకౌంట్స్ రిలేటెడ్ జాబ్స్, మీకు వాళ్ళకు జూనియర్ అకౌంటెంట్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్, ఇంకోటి వాళ్ళకు వచ్చేసి ఈఎంఐ ఎగ్జిక్యూటివ్స్, లోన్ ప్రొసీడింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా జాబ్, వాళ్ళకు కూడా బ్యాక్ అండ్ ఆపరేషన్ జాబ్స్, చాలా జాబ్స్ ఉన్నాయండి. సార్ ట్రైనింగ్ సెంటర్స్లో మన ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సర్టిఫికేట్ వల్ల అసలు వాళ్ళకంటే ఓన్లీ టెక్ మహీంద్ర వాళ్ళకే యూజ్ అవుతుందా, లేకపోతే బయట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి యూజ్ అవుతుందా సర్టిఫికేట్? యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి, సర్టిఫికేట్ అనేది 100% మేము ఇస్తాము, ఇది స్పాన్సర్ బై టెక్ మహీంద్ర ఫౌండేషన్ కాబట్టి వాళ్ళ లోగోతోటి, ఎస్సీఎస్డబ్ల్యూ లోగోతోటి సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఎక్కడైనా ఎలిజిబుల్, వై బికాస్ ఎస్ఎస్సి చదివాము, చదివాము అంటే గ్యారంటీ ఏంటిది, సర్టిఫికేట్ ఉంటేనే గ్యారంటీ, కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్నాయి గ్యారంటీ ఏంటిది, దిస్ ఈజ్ అ సర్టిఫికేట్. సో ఇలా ఏది లేదు, ఓన్లీ టెక్ మహీంద్ర ఫౌండేషన్ అనగానే ఇక్కడ ఓన్లీ వాళ్ళదన్న తీసుకుంటారు అలా ఏం లేదు, దే ఆర్ ఓపెన్. ఇంకోటి ఏంటంటే వీఆర్ నాట్ ఎంకరేజింగ్, లైక్ ఇక్కడ చాలా మంది అనుకుంటారు టెక్ మహీంద్ర ఫౌండేషన్ అనగానే ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడనే టెక్ మహీంద్ర ఫౌండేషన్లో పంపిస్తారు ఉండొచ్చు అని, కాదండి, అక్కడ కూడా క్రైటీరియా సేమ్ స్ట్రిక్ట్ క్రైటీరియా అని ఉంటుంది. మీకు ఏమంటారు ఇంటర్వ్యూస్లో ఏమేమి రౌండ్స్ ఉంటాయి అక్కడ కూడా అంతే ఉంటాయి. ఈ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అండి, ఎక్కడైనా మీకు ఇది యూజ్ అయిపోతుంది ఇది. జనరల్గా సార్ మీరు ఇప్పుడు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు, సో ఈ ట్రైనింగ్లో మనకి 100% జాబ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది? 100% అండి, జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. అందుకోసమే ఈ ట్రైనింగ్ అనేది సెంటర్ ఏదో ఇవ్వాలా రేపు స్టార్ట్ అయింది కాదండి, గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కోటి సెంటర్లో ఉంటుంది ఇది, ఇది హార్ట్ ఆఫ్ ద సెంటర్ అంటారు. చాలామంది ఈజీ టు యాక్సెస్, ఎక్కడి నుంచైనా రావచ్చు మీరు, ఈజీ టు యాక్సెస్ ఇక్కడ. సో మీకు ఇది కోటిలో ఉంటుంది, మీకు ఇక్కడ మీకు వచ్చేసి 100% జాబ్ అసిస్టెన్స్ గురించి ఇక్కడ ట్రైనింగ్ మేము పెడతామండి, లేకపోతే వాళ్ళని ట్రైనింగ్లోనే తీసుకోము, ఎవరైతే జాబ్ చేయదలుచుకోలేకపోతే ట్రైనింగ్ గురించి చాలా మంది వస్తుంటారు, వచ్చి అప్లికేషన్ పెడతారు, సార్ మాకు నేర్చుకోవాలి, ఇంట్లో ఖాళీగా ఉన్నాము అని అంటే అలాంటి వాళ్ళని తీసుకోము, ఎందుకంటే దీని పర్పసే వచ్చి ప్లేస్మెంట్స్. సార్ పర్టికులర్గా ఈ కోర్సెస్కి ఎవరైతే మీరు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎలా ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నారు? సో ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఉండదండి మన దగ్గర, కానీ ఏంటంటే ఇక్కడ మీకు 100% ట్రైనింగ్ ఉంటుంది, 100% జాబ్ అసిస్టెన్స్ మీకు ఇస్తారు, ఓకేనా, గ్యారంటీ అనేది ఇవ్వరండి ఎవరైనా, ఎందుకంటే అసిస్టెన్స్ అంటే వీ విల్ వర్కౌట్, మేము కూడా మీతో ట్రైనింగ్ ఇస్తాము, మీకు జాబ్స్ ఎక్కడికి వెళ్ళాలి, మా యొక్క సెపరేట్ ప్లేస్మెంట్ సెల్లే ఉంటుంది, వీ హ్యావ్ టైడ్ అప్ విత్ మెనీ కంపెనీస్, లో లెవెల్ మిడ్ టర్మ్ నుంచి హై లెవెల్ కంపెనీస్ దాకా టైడ్ అప్ ఉంటారు, హెచ్ఆర్స్ ఇక్కడే వస్తారు, నో నీడ్ టు గో అటెండ్ ఇంటర్వ్యూ సమ్వేర్, మీకు ట్రైనింగ్ అయిపోగానే మీకు జాబ్ వస్తుంది. అందుకోసం మేము ఒక ట్యాగ్ లైన్ పెట్టాము, కమ్ విత్ యువర్ సర్టిఫికేట్స్ కనెక్ట్ విత్ ఎ జాబ్ అని, ఎందుకంటే మీరు ఇక్కడ రండి, మీరు ట్రైనింగ్ తీసుకోండి 3.5 మంత్స్,
రెగ్యులర్ గా ఉండాలండి ఏదో వచ్చేసి ఇది ఖాళీగా ఉన్నాగా ఫ్రీగా ఉన్నాం కదా టైం పాస్ వచ్చి చాలా మంది వస్తుంటారు అడుగుతుంటారు వెళ్తుంటారు వాళ్ళని అలాంటిలో ఎంకరేజ్ చేయం 90% అటెండెన్స్ ఉండాలి ఒక ట్రైనింగ్ అనేది ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది తర్వాత మీకు జాబ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది ఇక్కడ మా టీం ఉంటుంది 8 మెంబర్స్ వర్క్ చేస్తాం మేనేజర్స్ ట్రైనర్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మొబిలైజర్ కోఆర్డినేటర్స్ సో ఒక టీమ్ ఎంటైర్ సెటప్ే ఉంటుందండి సో కాబట్టి డెఫినెట్లీ దోస్ ఆర్ ఎలిజిబుల్ ఎవరైతే జాబ్ చేయాలని తపన ఉంది బయట తెలియదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని తెలియదు దే కెన్ కమ్ అండ్ అప్రోచ్ అస్ సార్ ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటి అని అంటే సాలరీస్ గురించి అవునండి సో మినిమం సాలరీ మీ దగ్గర ఎంత ఉంది మంచి క్వశ్చన్ అడిగానండి ఎవరైనా ఇవాళ రేపు అందరూ ఆలోచించేది సాలరీ బట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్రెషర్ కూడా ఏం ఆలోచిస్తారంటే ఎడ్యుకేషన్ అయిపోయింది నాకు 13,000-14,000 సాలరీ రావాలి అది ఆలోచిస్తారు డ్రీమ్ డ్రీమ్ బిగ్ పెద్దగా ఆలోచన ప్రాబ్లం కానీ మన స్కిల్స్ దానికి మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడాలండి నేను మా యొక్క ప్రతి ఇయర్ మాది యావరేజ్ సాలరీ నేను ఉంటుంది మాకు ప్రతి ఇయర్ మేము ఇప్పటి వరకు గత 2016 నేను మేనేజర్గా జాయిన్ నా యొక్క స్టాటిస్టిక్స్ చెప్తున్నాను 2016లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మేము 400 క్యాండిడేట్స్ని వాళ్ళని ట్రైన్ చేస్తాము తర్వాత 80% ఎబో ప్లేస్మెంట్స్ ఉంటుంది సో మాకు వచ్చేసి యావరేజ్ సాలరీ ఇప్పుడు ప్రెజెంట్లీ 2016లో యావరేజ్ సాలరీ మాది 8,500 ఉండే ఇప్పుడు వచ్చేసి మా యావరేజ్ సాలరీ ప్రెజెంట్ 12,000 రూపీస్ అండి మినిమం 12,000 రూపీస్కి మేము పిల్లల్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తాం మేమే హెచ్ఆర్స్కి చెప్పిస్తాం సార్ ఈ 10,000-11,000 మా పిల్లలకు వెళ్ళలేరు మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలని 12,000 మేమైతే యావరేజ్ సాలరీ పంపిస్తాం అండి స్కిల్స్ బట్టి కొందరికి 11 వస్తాయి కొందరు 10 వస్తాయి కొందరు 15 కూడా వస్తాయి 16 వస్తాయి వాళ్ళ యొక్క స్కిల్ బట్టి ఉంటుందండి బట్ మినిమం అయితే వీళ్ళు 11 నుంచి పంపిస్తాం సాలరీస్ సార్ ఈ కోర్సెస్కి లైక్ తీసుకోవడానికి జనరల్గా పీపుల్ చాలా మంది వస్తూ ఉంటారు అవునండి సో దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా అవునండి ఏజ్ లిమిట్ ఉంటుందండి ఎందుకంటే మీరు ఇది ప్యూర్లీ ఫర్ నేను చెప్పాను ఫస్టే ఇది ప్యూర్లీ ఫర్ ఫ్రెషర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ సో వాళ్ళకి ఒక మీరు బయటి జాబ్కి వెళ్ళినా ప్రైవేట్ జాబ్ దే విల్ చెక్ దర్ ఏజ్ క్రైటీరియా అనమాట మినిమం మేము మా దగ్గర వచ్చేసి మేము అప్లికేషన్ 18 అబోవ్ నుంచి 27 బిలో 18-27 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని మేము అప్లికేషన్గా తీసుకుంటాం రేపు ఎందుకంటే జాబ్స్ కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకుంటాం సార్ ఈ ట్రైనింగ్ సెంటర్ ఓన్లీ హైదరాబాద్లో ఉందా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉందా మనకి అంటే చెప్పానండి నేను ఇప్పుడు మా హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ నేనేంటంటే టెక్ మహేంద్ర ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్కి ప్రతి ఒక్క ఎన్జిఓ సపోర్ట్ తీసుకుంటారు ప్రతి ఒక్క లొకేషన్లో ఒక్కొక్క సెంటర్ ఉంటుందండి హైదరాబాద్లో ప్రెజెంట్లీ 10 సెంటర్స్ ఉన్నాయి సో మా హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ ఎన్జిఓ 2 సెంటర్స్ నడుపుతున్నారు ఒకటి ఇక్కడ నడుపుతున్నాము ఒకటేమో అక్కడ మన కోటి సైఫాబాద్లో నడుపుతున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో టెక్ మహేంద్ర ఫౌండేషన్కి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి స్మార్ట్ సెంటర్స్ ఉన్నాయి మీకు వైజాగ్లో కూడా వైజాగ్ అకాడమీ ఉంది అక్కడ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు సో మా కమింగ్ టు హైదరాబాద్ మా హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ 2 సెంటర్స్ ఇక్కడ కోటిలో ఒకటి లక్డికాపూర్లో ఒకటి నడుపుతున్నాం సార్ జనరల్గా ఒక క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అయ్యారుతున్నాక అన్నీ వచ్చేసాయి సో తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ అనేది ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్లో ఇస్తారా లేకపోతే త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడ రావచ్చా ఓకే సో దీని గురించి ఫస్ట్ నేను చెప్పానండి ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు నీడీ పర్సన్స్ 18-27 బిలో ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ టు అప్రోచ్ అస్ వాళ్ళు మన మా సెంటర్కి రావాలి అప్లికేషన్ పెట్టాలండి ఎడ్యుకేషనల్ జిరాక్సెస్ తీసుకొచ్చి అప్లికేషన్ పెట్టి ఒక బేస్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది దే హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది పర్సనల్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మేనేజర్ తోటి టీమ్ తోటి ఉంటుంది అది అయిపోయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయితే బ్యాచ్లో తీసుకుంటాము బ్యాచ్ 3.5 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి మేము హైదరాబాద్ సరౌండింగ్లోనే వాళ్ళకు జాబ్స్కి ప్రొవైడ్ చేస్తాం సో స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సో నేను మీకు మాది కోటి సెంటర్లో ఉందండి మీకు ఇది మీరు జస్ట్ మీరు గూగుల్ చేసినా కానీ టెక్ మహేంద్ర ఫౌండేషన్ స్మార్ట్ కోటి అని టైప్ చేసినా మా యొక్క సెంటర్ అవపడుతుంది లేకపోతే మీరు కోటి విమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ దిగిన తర్వాత కాల్ చేయొచ్చు మా ఫోన్ నెంబర్స్ అండి 7674985461 ఇది ఒక నెంబర్ అండి ఇంకో నెంబర్ ఆఫీస్ నెంబర్ అండి 7093552020 సో ఈ 2 నెంబర్ల మీద మీరు కాల్ చేయొచ్చు 9 to 5 మధ్యలో కాల్ చేయండి ఆఫీస్ టైమింగ్ 9 to 5 మీరు కోటి సెంటర్కి వచ్చిన తర్వాత కాల్ చేయండి మీకు అడ్రస్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు అండి అప్రోచ్ అవ్వచ్చు